కానంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూముల వివాదం క్రమంగా ముదురుతోంది. మంత్రి ఉషశ్రీ చరణ్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి చేస్తున్న భూ ఆక్రమణలను నిరూపిస్తామని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి భూముల వద్దకు వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్ గా మారుతుంది. వివాదం నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి భూముల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూముల వివాదం క్రమంగా ముదురుతోంది. మంత్రి ఉషశ్రీ చరణ్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి చేస్తున్న భూ ఆక్రమణలను నిరూపిస్తామని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి భూముల వద్దకు వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్ గా మారుతోంది. వివాదం నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి భూముల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. కళ్యాణదుర్గంలోని ప్రస్తుత పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు సమీపంలోనే సుజలాన్ కంపెనీ, గతంలో సుజలాన్ కంపెనీ పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో గార్నిమర్లను ఏర్పాటు చేసే దిశగా గతంలోనే ఒప్పందం కుదుర్చుకుని 162 ఎకరాల భూమిని సేకరించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 162 ఎకరాల భూమి సుజలాన్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయింది. అయితే ఈ భూములు మీద ఈ భూములను స్థానిక కళ్యాణదుర్గం శాసనసభ్యురాలు మంత్రి అయిన ఉషాశ్రీ చరణ్ తనకు సంబంధించిన వారి చేత రిజిస్టర్ చేయించుకుంది అంటూ ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరితో పాటు ఆయన కుమారుడు మారుతి చౌదరి ఈ విషయాలను బయటపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరి ఒకరినొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అయితే కాకుండా తాను ముఖ్యంగా ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల వద్ద టైట్ సెక్యూరిటీ పెట్టి బెంగళూరు నుంచి వ్యక్తులను తెప్పించి చుట్టూ ఫెన్సింగ్ చేసి ఎవరిని రానివ్వకుండా ఆ భూములని చదును చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ దీనికి కొన్ని వీడియోలను కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఆ తర్వాత మీరు దొంగ అంటే మీరు దొంగ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు పెద్ద ఎత్తున భూములను ఆక్రమించారంటూ ఉషాశ్రీ చరణ్ ఆరోపణలు చేసింది. అయితే దీనికి ప్రత్యేకంగా ఆధారాలు చూపండి అంటూ వీరు కూడా సవాలు విసిరారు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఈరోజు ఏదైతే ఉందో నూతిమడుగు సమీపంలోనే సుజనాన్ కంపెనీకి గతంలో కేటాయించిన భూములను పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ బృందం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, అదేవిధంగా ఇతర నాయకులు వాళ్ళు ఈరోజు ఉదయం అక్కడ షెడ్యూల్ ప్రకారం నూతిమడుగు సమీపంలో ఉన్న భూములను పరిశీలించడానికి వెళ్ళాలి. ఇందుకు సంబంధించి వారు రేపు వస్తున్నామంటూ నిన్న బహిరంగంగా ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మరోవైపు వామపక్షాలు కూడా ఈ విషయానికి సంబంధించి తాము కూడా ఆందోళనకు సిద్ధమంటూ వాళ్ళు బయలుదేరడానికి ప్రయత్నిస్తే అటు వామపక్షాలతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం కళ్యాణదుర్గంకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరితో పాటు ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు మిగతా వారిని కూడా ఎక్కడికక్కడ బయటికి రానికుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఆ ప్రాంతానికి పరిశీలించి తీరుతామంటూ వీరు డిమాండ్ చేస్తున్న నేపథ్యం, అయితే ఈరోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేసిన నాయకులు కనీసం ఇంటి నుంచి బయటికి రానికుండా కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్ద మోహరింపజేశారు. దీనికి సంబంధించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతపురం ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అదేవిధంగా హనుమంతరాయ చౌదరి పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. మొత్తం మీద చూస్తే జిల్లాలో ఈ ఉషాశ్రీ చరణ్ కు అటు టీడీపీ వర్గాల మధ్య పెద్ద ఎత్తున మాటల వివాదం గత 15 రోజులుగా కొనసాగుతుంది. ప్రతిసారి ఈ భూములకు సంబంధించిన సుజలాన్ భూములకు సంబంధించిన వివాదంలోనే నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అత్యున్నత విచారణ ఏర్పాటు చేయాలని, దీని మీద కోర్టుకు వెళ్తామని అంటున్నారు. అంతేకాకుండా ఈ భూములకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తే మొత్తం డాక్యుమెంట్లను లీక్ చేసి టీడీపీ వారికి ఇచ్చాడని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. నూతిమడుగు గ్రామానికి చెందిన రామ్ నాయక్ అనే ఓ యువకుడు తన భూమికి సంబంధించి కొంత వివాదం బలవంతంగా తనతో భూమి
భూములు మంత్రి రాయించుకున్నంటూ కూడా ఓ డాక్యుమెంట్ ను బయటికి విడుదల చేశాడు. ఆ నేపథ్యంలోనే మొత్తం వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివాదం కొనసాగుతుంది. ఒక ముఖ్యంగా ల్యాండ్ సీలింగ్ సంబంధించి 62 ఎకరాల కంటే ఎక్కువ భూములు ఎవరు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు అనంతపురం జిల్లా వరకు సంబంధించి తీసుకుంటే. అయితే దాన్ని మించి పరిమితితో పెద్ద ఎత్తున భూములు ఉషాశ్రీచరణ్ కొనుగోలు చేసింది. ఒక కుటుంబానికి 62 ఎకరాల భూ పరిమితి మాత్రం ఉంటే ఏ విధంగా కొనుగోలు చేస్తుందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద నిన్న ధర్మవరం నియోజకవర్గంలో భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఇక్కడ కూడా ఈ విధంగా పరిశ్రమలకు సంబంధించిన భూములను బలవంతంగా వైకాపా నాయకులు రాయించుకుంటున్నారంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈరోజు సుజలాన్ భూములను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్. Thank you.